అనంతపురం జిల్లా పెద్ద ఉడుగూరు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన ఆరా ఓబన్న శ్రీనివాసులు, రామాంజనేయులు ఇరువురి ఇళ్లు కుప్పకూలాయి. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు. పెద్దవడుగూరులోని ఆర్డీటీ కాలనీకి చెందిన పాఠశాలలోకి భారీగా వర్షపు నీరు రావడంతో పాఠశాల మొత్తం నీటితో మునిగిపోయింది. కావున గవర్నమెంట్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రామాంజనేయులు, శ్రీను, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. వాన వచ్చి రాత్రి మా గోడ పడిపోయింది. మేము ఇట్లా చేయాల, సందులో ఇబ్బంది అయింది. పిల్లలు తిరిగేదానికి ఇబ్బంది అయింది, సందులూరులో ఇబ్బంది అయింది. ఇంట్లో పత్తి ఉంది, పత్తి ఎంత నానిపోయింది. ఎట్లా చేయాల అర్థం కాలే మాకు. వారం నుంచి వరుసిన వర్షాల కోసం పడి ఈ గోడ అనేది పడిపోయింది. ఇక్కడ పిల్లలు అంతా తిరుగుతూ ఉంటారు. రాత్రి కూర్చిన వర్షానికి మా గోడ పడినది. ఇక్కడ పిల్లలు తిరుగుతూ ఉంటాము, అది గోడ కూడా పడినది. కొంత సాయం చేయాలని కోరుతున్నాము మా అధికారులని. రోడ్డు డ్యామేజ్ వల్ల నీళ్ళన్నీ ఇట్లా స్కూల్లోకి దూరే వల్ల పిల్లలకి వచ్చేదానికి అంత ఇబ్బందిగా ఉండి నీళ్ళన్నీ మాకల్లోతుగా దూరి ఇబ్బందిగా ఉంది. స్కూల్ అంతా చాలా అల్లకుల్లంగా ఉంది. స్కూల్లో బుక్కలు అవి అనంతరం జిల్లా పెద్దవడుగు మండలం పెద్దవడుగు గ్రామంలో నిన్న రాత్రి వచ్చిన వర్షానికి మొత్తం పాఠశాల ఆవరణం అంతా జలమయంతో నిండిపోయింది. అంతేకాకుండా పాఠశాలలో జరిగే రూమ్లకు కూడా చాలా వాటర్ పోయినాయి లోపలికి. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా మహిళా సంఘాలు జరుపుకోవాలన్నా స్కూల్ ఆవరణంలో జరుపుకుంటారు. అట్లాంటిది నీళ్ళ కారణంగా లోపల